Better. ఇంకా ఎవరిలా కలవాలి ఎక్కడ వరకు ఉంటా అక్కడ
ప్రతిమద మీకున్న కాంతి విను భాస్కర మన ప్రీతం ఎమ్మెల్యే మాజీ వైద్య విద్య ఆరోగ్య శాఖ మాత్యులు ఆయన ఆదేశాల మేరకు నగరంలో ఇంత భారీ ర్యాలీలో పాలు పంచుకోవడానికి గుర్తు చేసేటువంటి సుధీర్ బాబు అన్నగారికి అలాగే జాన్ గురునాథ్ అన్నగారికి మా ఉద్యమ జైలు తెలియజేస్తూ ఈ జయంతి సందర్భంగా రెండు మాటలు మాట్లాడి జై భీమ్.
132వ జయంతి పురస్కరించుకొని ఈ ర్యాలీ ఏర్పాటు చేసిన మరి అప్పు రణిల్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక రాజకీయవేత్త, ఒక ఆర్థికవేత్త, ఒక సామాజిక సంస్కర్త, అలాగే మరి ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి పోరాటంతోటి మరి ఎన్నో డిగ్రీలు సంపాదించి మరి ప్రపంచ మేధావికి వ్యక్తి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి అంత మేధావి సంపాదించుకున్న వ్యక్తి మన ప్రభుత్వం గుర్తించి మరి రాజ్యాంగాన్ని నిర్మించుకొని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా మరి ఆయన నిర్మించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి బడుగు బలకిన వర్గాల ప్రభుత్వం ఆయన చేసిన కృషి మీ అందరికీ తెలిసిన రాజ్యాంగంలోని మరి రిజర్వేషన్ తీసుకొచ్చి మనం ఈ రోజు ఈ స్థాయి తీసుకొచ్చారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలవే అని చెప్పేసి నేను చెప్పుకుంటాను. మరి అదేవిధంగా మరి విద్యార్థులు మన విద్య ఆరోగ్యం అంతా కూడా మరి ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో మరి అనేకమైన అంశాలు తీసుకొచ్చారు. మరి కార్మికుల కోసం పనివేళలు రూపొందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే హిందూ కోట్బిల్ ద్వారా మరి మహిళల కోసం మరి సమాన వార్త హక్కు ఇప్పించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. అలాగే మరి ఆయన చేపట్టినటువంటి రిజర్వేషన్లు మన పూర్తిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. మరి ఇంకా కొన్ని చదువుకుని ఆయన కలలు కనున్న రాజ్యం ఏంటంటే పలుకు పడలేని వర్గాలు వారి సామాజిక మరి ఆర్థిక ప్రమాణం మరి ఈ మన సమాజంలో రక్తు కోసం మరి ఆయన చేసిన న్యాయం మనందరం కూడా మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. మన భక్తులు మారాలి అనే ఉద్దేశంతో మరి ఆయన రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఆయన వేసిన బాట నడుస్తూ మన జీవిత ప్రమాణాలు మార్చుకునే విధంగా మరి పయనించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దళితుల ముద్దు బిడ్డ ఏలూరు టైగర్ అప్పూరు అనిల్ గారి నాయకత్వంలో ప్రపంచ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఏలూరు నగరమంతా పండగ వాతావరణం నెలకొల్పేయండి. మహోన్నత నాయకుడు అప్పూర్ అనిల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ ప్రతిష్టలో ఈనాడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా, సర్పంచ్గా, కార్పొరేటర్గా నేరుగా అయిన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీ అందరూ సమ్ముఖ తెలియజేస్తున్నా. ఆయన పిల్లలు రాజ్యాంగ ప్రశ్న ఈ ప్రభుత్వం ఈ పాలన జరుగుతూ ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ యొక్క ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం మీ అందరికి తెలుసు. మరి ఈనాడు మరి డిప్యూటీ సీఎం జిల్లా టైగర్ ఆరనాడు గారి నాయకత్వంలో అబ్బురాణి గారికి మద్దతు చేయడానికి మీకు వచ్చాం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Yeah.
Thank you.
Hold on.
ها.